ఎప్పుడైతే జీవులకు ఉనికి అనేది వచ్చిందో అప్పటి నుండి మరొక శబ్దానికి కూడా ఉనికి వచ్చింది. అదే సంకర్షణ. వ్యక్తి జన్మించగానే జీవితం జీవించటానికి సంఘర్షణ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి తన లక్ష్యాన్ని పొందడానికి సంఘర్షణ చేస్తారా, మరొకసారి ఏదైతే పొందారో దానిని కాపాడుకోవటానికి సంఘర్షణ చేస్తారా. అందరూ వారి వారి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సంఘర్షణ చేసే సమయంలో చాలా కష్టం కలుగుతుంది. మీరు యోధులైతే తప్పకుండా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈత నేర్చుకోవాలి అంటే అప్పుడు జలంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారి కాలికే గాయాలవుతాయి. ఎవరైతే అలా నడుస్తూ ఉంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకుంటారు. అందుకోసమే జ్ఞాపకం ఉంచుకోండి, జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మని చేస్తూనే ఉండండి, సంఘర్షణని చేస్తూనే ఉండండి, కష్టాన్ని మర్చిపోండి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.